హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిజ్జా తయారు చేద్దాం అన్నమాట. చికెన్ పిజ్జా తయారు చేద్దాము. ఏ విధంగా చేద్దామో చేద్దాను ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీని మీద నేను బ్లెండెడ్ చీజ్ చేశాను అనమాట. సో మా దగ్గర రెసిపీ అనేది కొంచెము మేమే ఓన్గా తయారు చేస్తాను అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, సో చీజ్ మొత్తం ఇలా మొత్తం చీజ్ అనేది మొత్తం వేసామన్నమాట. సో ఈ చీజ్ ఏంటంటే మోజరిల్లా చీజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ అండ్ చికెన్ వేద్దాము. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం అనమాట. అండ్ లైట్గా ఏంటంటే మనం కొంచెం ఈ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆర్గినో, అండ్ మనకి ఏవైతే స్పైసెస్ ఉంటాయో ఆ స్పైసెస్ అనేవి ఇలా జల్లుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ వేద్దాము. సో ఇప్పుడు టాపింగ్ కూడా చికెన్ వేసేసుకున్నాం అనమాట. సో మొత్తానికి ఇప్పుడు మనకు చికెన్ చీజ్ పిజ్జా రెడీ అనమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఓవెన్లో పెడదాము, ఓవెన్లో పెట్టి బేక్ చేద్దాము. సో ఓవెన్ కూడా హీట్ అయిందనమాట గుంజు. సో మనం ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాము. క్లోజ్ చేసే ఏం కాలేదు గుంజు. సో రెడీ అయిపోయిందనమాట. వావ్, ఇదిగో చూసారు కదా మన పిజ్జా అనేది, చికెన్ పిజ్జా. వావ్, యమ్మీ యమ్మీ. స్మెల్ బాగా వస్తుంది కదా. వావ్, రెడీ చీజీ 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 పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పిజ్జా అనేది రెడీ అయిపోయింది అనమాట. చూడండి, వావ్, యమ్మీ యమ్మీ పిజ్జా. చూడండి ఇదిగో చీజ్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా?